సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం ఫలితంగా 5 ఏళ్ల చిన్నారి వికలాంగురాలైంది. ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కబోర్డు కాలుపై పడింది. వెంటనే చిన్నారిని సనత్నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించాల్సిన డాక్టర్లు కాలయాపన చేయడంతో చిన్నారి కాలును తొలగించాల్సి వచ్చింది. దీంతో ఆగ్రహించిన చిన్నారి బంధువులు సనత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏమైందంటే వాళ్ళు ఇమీడియట్గా పీఓపీ పట్టేసేసారు. ఒక స్కానింగ్ చేయాలి, మా పాపకు న్యాయం చేయాలి. మన హెల్త్ మినిస్టర్ కానీ, లోకల్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ మా చేయాలని కోరుకుంటున్నాం. హాస్పిటల్ పైన, నీలిమ హాస్పిటల్ పైన చర్య తీసుకొని, ఆ డాక్టర్ పైన చర్య తీసుకొని మా పాపకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.